సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. నెలన్నర పాటు క్రికెట్ అభిమానులను అలరించిన బిగ్ బాస్ లీగ్ 13వ సీజన్ ముగిసింది. నిన్న బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్రిస్బెన్ హీట్ సిడ్నీ సిక్సర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 54 పరుగులతో గెలుపొందిన బ్రిస్బెన్ హీట్ బీబీఎల్ 13వ సీజన్ విజేతగా నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ 8 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 112 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఏ దశలోనూ ఆ జట్టు పోరాట పటిమ చూపలేదు. బ్రిస్బెన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ఇదేలా సిడ్నీ ఇన్నింగ్స్ సమయంలో ఓ సందర్భంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ మునివేళ్లపై నిలబడ్డారు. ఆ క్షణంలో స్టేడియంలో ఉన్న వారంతా ఊపిరి బిగబట్టారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జేవియర్ బార్లెట్ బౌలింగ్ లో సిడ్నీ బ్యాటర్ సీన్ అబాట్ లాంగ్ డిస్ గా భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త గాల్లోకి లేచింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ సిక్స్ అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద మైకేల్ నీసర్ ఫీల్డింగ్ చూస్తే ఒక్కసారిగా హార్ట్అటాక్ వచ్చినంత పనైంది. సిక్స్ లైన్ లో మైకేల్ బాల్ ను అందుకున్నాడు. అయితే అతను బ్యాలెన్స్ మిస్ అవ్వడంతో బౌండరీ లైన్ ను క్రాస్ చేసే సమయంలో బాల్ ను మైదానంలోకి విసిరేశాడు. ఆ వెంటనే అలర్ట్ అయిన మరో ఫీల్డర్ పాల్ వాల్టర్ బంతిని అందుకున్నాడు. క్షణాల్లో జరిగిన ఆ క్యాచ్ పై ఎంపైర్ కూడా నిర్ణయం ప్రకటించలేకపోయాడు. అవుటా నాట్ అవుటా అని తేల్చుకోవడానికి థర్డ్ ఎంపైర్ చాలా సమయం తీసుకున్నాడు. మొత్తంగా అవుట్ అని ప్రకటించాడు. దీంతో అబాట్ అవుట్ కాగా ఈ అద్భుత క్యాచ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.